ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు చాలామందికి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, చాలామందికి చాలామందిని వేధించే టాపిక్ అని చెప్పొచ్చు అనమాట. ఇది అదేంటంటే మూడు ద్వారాలు ఉండొచ్చా, అంటే వరుసగా మూడు ద్వారాలు ఉండొచ్చా అనేది చాలామందికి ఒక కాన్సెప్ట్ ఉంది. దాంట్లో భాగంగానే పిల్లర్స్ కూడా సరి సంఖ్యలో ఉండాలా, ఈ రెండిటికి సంబంధించిన అసలైన విశ్లేషణ ఏంటి, నేను ఈ వీడియోలో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు శ్రద్ధగా ఈ పాయింట్స్ అనేవి వింటే అసలు కాన్సెప్ట్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. శాస్త్రంలో చెప్పింది సరైనది, కానీ దానికి ఒక కండిషన్స్ ఏంటి అనేది మీరు తెలుసుకుంటారు. సో మొట్టమొదటిసారిగా మన హరివాస్తు ఛానల్కి మీరు వచ్చినట్లయితే మీరు మా హరివాస్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటుగా హరివాస్తు అఫీషియల్ అని చెప్పి ఓన్లీ షార్ట్ వీడియోస్కి సంబంధించి కూడా మేము ఒక ఛానల్ క్రియేట్ చేశాం. అండ్ టెలిగ్రామ్ యాప్లో మనది ఉంటుంది, షేర్ చాట్లో ఉంటుంది, మోజ్లో ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, ఇవన్నీ కూడా మన హరివాస్తు సంబంధించిన పేరు మీదనే ఉంటాయి. మీరు అవన్నీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, చాలామందిని ఒక వేధించే ప్రశ్న ఏంటంటే మూడు ద్వారాలు గనక ఉంటే వాటిని ఇమ్మీడియట్లీ నాలుగు మార్చుకోవడం లేదంటే ఒకటి పీకేసేయడం చేస్తారు, మరి ఇది ఎంతవరకు సరైనది అనేది చాలామందికి తెలియదు. సో ఇక్కడ చూడండి, శాస్త్రంలో చెప్పబడింది ఏంటిది అంటే ఒక రెండు రూమ్స్ ఉన్నాయి, టూ రూమ్స్ ఉన్నాయి. ఇట్లా టూ రూమ్స్ ఉన్నప్పుడు సరిగ్గా ఈ రూమ్ సమానమైన కొలతలు తీసుకొని మెయిన్ డోర్ సెంటర్ పెట్టేవాళ్ళు, సెకండ్ డోర్ మధ్యలో పెట్టేవాళ్ళు, థర్డ్ డోర్ మళ్ళీ ఇక్కడ పెట్టేవాళ్ళు. నిజంగా ఈ మూడు ద్వారాలు ఉండొచ్చా అంటే 100% ఉండకూడదు. పోనీ ఇదే అంశంలో నేను ఇంకొక విషయం చెప్తాను. ఒకవేళ నేను ఈ డోర్ తీసేసి ఇక్కడ నేను విండో పెడతాను, చిన్న విండో పెడతానంటే యాక్సెప్టెడా? యాక్సెప్ట్ కాదు. పోనీ ఇక్కడ డోర్ పెట్టి ఇక్కడ నేను ఓపెన్ ఆర్చ్ లాగా ఇస్తాను, యాక్సెప్టెడా? యాక్సెప్ట్ కాదు. అది కూడా మూడే. అసలు మూడు ద్వారాలకు సంబంధించిన రహస్యం ఏంటి అంటే మూడు గోడలు ఉండొద్దు అనేది శాస్త్రం. ఏమిటిది మూడు గోడలు అంటే? ఒకటవ గోడ, రెండవ గోడ, మూడవ గోడ. అసలు గోడ చెప్తున్నారా, డోర్ చెప్తున్నారా? మీరు ఇక్కడ అర్థం చేసుకోండి ఏంటంటే, మనం ఇక్కడ ఒక పిల్లర్ తీసుకున్నాం, ఇక్కడ ఒక పిల్లర్ తీసుకున్నాం, ఇక్కడ ఒక పిల్లర్, ఇక్కడ ఒక పిల్లర్, ఇక్కడ ఒక పిల్లర్, ఇక్కడ ఒక పిల్లర్. ఇప్పుడు దీనిని రూమ్స్గా మనం చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే సెంటర్లో మనకు పిల్లర్, రెండు పిల్లర్ సెంటర్లోకి వచ్చాయి. ఇప్పుడు ఏమవుతుంది మనకంటే, ఒకవేళ ఇది మనం తూర్పు అని అనుకుంటే ఈ తూర్పు ఫేసింగ్కి సంబంధించి బ్రహ్మసూత్రం బాగుంది, సోమసూత్రం బ్లాక్ అయిపోయింది. ఉత్తర దక్షిణాల మధ్యలో కరెక్ట్గా మీకు గోడ రావడం జరిగింది. తూర్పు పడమర పర్వాలేదు, ఎందుకంటే ఇక్కడ ద్వారం పెడితే. అయితే మూడు ద్వారాలు ఉండొచ్చా అని నిజంగా చెప్తే మూడు ద్వారాలు ఉండొద్దు. మూడు ద్వారాల కాదు, అక్కడ యాక్చువల్ లెక్క మూడు గోడలు ఇట్లా కట్టొద్దు. మీరు ఏం కట్టొచ్చు అంటే నాలుగు కట్టొచ్చు, అంటే ఇంకొక రూమ్ ఇట్లా ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఫ్రంట్ రూమ్, మిడిల్ రూమ్, టాప్ రూమ్. ఇప్పుడు సెంటర్ అనేది ఇక్కడ లేదు, సెంటర్ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు బ్రహ్మస్థానం అనేది సెక్యూర్ అయిపోయింది. సో అసలు ఈ మూడు ద్వారాల కాన్సెప్ట్ దేనికోసం చెప్పారు అనేది మీరు అన్వేషణ చేయాలి. అవి అన్వేషించకుండా, శాస్త్రాలను మనం తెలుసుకోకుండా, గురువుల నుంచి నేర్చుకోకుండా కేవలం పుస్తక పరిజ్ఞానంతో మీరు చెప్తే మాత్రం అది రాంగ్ అవుతుంది. సో ఇక్కడ ఇంటికి సంబంధించిన మెయిన్ సెంటర్ పాయింట్స్ అంటే మధ్య సూత్రాలు అని ఉంటాయి. తూర్పు పడమర ఉత్తర దక్షిణాల మధ్య సూత్రాలు ఉంటాయి. ఆ మధ్య సూత్రాలు ఎక్కడైతే కలయిక చేస్తుందో ఈ కలయిక దగ్గర ఏ విధమైనటువంటి గోడలు రావద్దు అనేది కాన్సెప్ట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంకొక రూమ్ ఇట్లా ఉందనుకోండి. ఇప్పుడు దిస్ ఈస్ రైట్, ఇది రైట్ అంటాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఒకవేళ డోర్ 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 పెట్టాం మూడు ద్వారాలు, ఇది ఉండొచ్చు. ఇక్కడ కిటికీ పెట్టాం, ఉండొచ్చు. ఒకవేళ ఇక్కడ డోర్ కూడా పెట్టాం, ఉండొచ్చు. మూడు ద్వారాల కాన్సెప్ట్ అనేది మీరు సరిగ్గా అర్థం చేసుకోండి. ఒకటవ గోడ, రెండవ గోడ, మూడు గోడలు ఇట్లా కట్టినప్పుడు
ఈ సోమసూత్రం అంటే యమసూత్రం సోమసూత్రం ఏదైతే అంటామో ఉత్తర దక్షిణాల మధ్య లైన్ లోకి మీరు రెండు పిల్లర్స్ వేసేసి గోడ కట్టి బ్లాక్ చేస్తున్నారు. అది అసలైనది. చాలా మంది ఒక ప్లాన్ డిజైన్ చేసిన తర్వాత నేను ఒక ఫ్రంట్ రూమ్ ఇస్తాను, ఇక్కడ ఒక ఆర్చ్, ఇక్కడ ఒక డోరు, దాని తర్వాత ఇంకొక బెడ్రూమ్ ఇచ్చేస్తాను, ఇక్కడ ఒక డోర్, ఇక్కడ ఒక కిటికీ ఇవ్వచ్చు ఎగ్జాంపుల్. ఈ సందర్భాలలో ఇది మూడు ద్వారాలు అనబడదు, ఇది నాలుగు ద్వారాలే అనబడుతుంది. నాలుగు ద్వారాలు కాదు కౌంట్ చేయాల్సింది, ఎక్కడ పోయి మనకు సెంటర్ పాయింట్ డిస్టర్బ్ కాకుండా ఉందా అనేది అసలైన శాస్త్రం. సో చాలా మందికి ఈ కాన్సెప్ట్ అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. ఇందులో మనకు మేజర్గా ఫోర్ వాల్స్. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తానంటే, అసలు ఇక్కడ నేను మూడు ద్వారాలు ఉండొచ్చా అని ఒక కాన్సెప్ట్ చెప్పాను, దాంతోపాటు పిల్లర్ సరి సంఖ్యలో ఉండాలని కాన్సెప్ట్ చెప్పాను. సో మనకి ద్వారాలకు పిల్లర్లకు చాలా సంబంధం ఉంటుంది. ఆ సంబంధం ఏంటి అనేది నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఒకసారి. చాలా మందికి ఒక డౌట్, ఐదు పిల్లర్లు తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఆరు తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఏడు తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఎనిమిది తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. మూడు తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. మళ్ళీ చెప్తాను, మూడు తీసుకోవచ్చా? తీసుకోవద్దు. నాలుగు తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఐదు తీసుకోవచ్చా? తీసుకోకూడదు. ఆరు తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఏడు తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. తీసుకోకూడదు. టూ కండిషన్స్, ప్రతి దానికి రెండు కండిషన్స్ ఉంటాయి, నాలుగు రావచ్చు. ఇక్కడ కండిషన్ చెప్తాను చూడండి. మొట్టమొదటిగా మూడు పిల్లర్లు ఒక వరుసలో తీసుకోవచ్చా? రాంగ్. మూడు పిల్లర్లు తీసుకోకూడదు. రెండవది, నాలుగు పిల్లర్స్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు, కానీ కండిషన్ ఏంటి? ఇక్కడ చూడండి, ఒకవేళ 1, 2, 3, 4 ఫోర్ పిల్లర్స్ తీసుకొని నేను ఇట్లా రూమ్ కట్టాను, ఇది ఓకే, ఇది నంబర్ వన్. ఇది ఒకవేళ 5 పిల్లర్స్ తీసుకోవచ్చా? జనరల్గా అయితే అసలు ఇట్లా మనం చెయ్యము, సో ఇది రాంగ్. 6 పిల్లర్స్ తీసుకోవచ్చా? తీసుకోకూడదు. తీసుకోకూడదు అని చెప్తున్నాను, తీసుకోవచ్చు, కండిషన్ చెప్తాను చూడండి. 1వ పిల్లర్, 2వ పిల్లర్, 3వ పిల్లర్, 4వ పిల్లర్, 5వ పిల్లర్, 6వ పిల్లర్. ఇప్పుడు వీటిని నేను ఈ విధంగా కనుక మీకు జాయింట్ చేశాను అనుకుందాం. ఇందాక నేను డోర్ల గురించి చెప్పిన సబ్జెక్టే ఇక్కడికి వస్తుంది. నేను ఒకవేళ ఇక్కడ డోర్ పెట్టాను, ఇక్కడ డోర్ పెట్టాను, ఇక్కడ కిటికీ పెట్టాను, ఇది రెండు ద్వారాలు అనబడదు, మూడు ద్వారాల కౌంట్కే వస్తుంది. సో ఇది తప్పు. ఒకవేళ 7 పిల్లర్లు తీసుకోవచ్చా? ఇక్కడ పెట్టడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి 7 తీసుకోలేము. 8 తీసుకోవచ్చా? ఇంకో 2 ఇక్కడ పెట్టి ఇట్లా తీసుకున్నాను అనుకోండి, బ్రహ్మసూత్రం క్లియర్ అయిపోయింది, సోమసూత్రం క్లియర్ అయిపోయింది. ఒక దరిద్రం ఏంటంటే, రీసెంట్గా నేను చేసిన ప్లాన్ అనేది సరైన అవగాహన తెలుసుకోకుండా, అసలైన సబ్జెక్టు తెలుసుకోకుండా, ఏ కారణం చేత మనకు అసలు ఈవెన్ నంబర్ పిల్లర్స్ చెప్పారు, ఆడ్ నంబర్ పిల్లర్స్ చెప్పారు అనేది అర్థం కావట్లేదు ఎవరికి. అర్థమైందా? అసలు సరి సంఖ్యలో ఎందుకు తీసుకోవాలి, బేసి సంఖ్యలో ఎందుకు తీసుకోవాలి, కారణం తెలుసా? కారణం ఎవరికి తెలియదు. సరి సంఖ్యలో ఉన్నాయా లేదా, ద్వారాలు సరి సంఖ్యలో ఉన్నాయా లేదా, ఎక్కడున్నాయో ఎవరు చూడట్లేదు. సరి సంఖ్యలో ఉన్నాయా లేదా అని, సరి సంఖ్య ఏ కారణం చేత ఇచ్చారు అది మీరు అర్థం చేసుకోండి. సరి సంఖ్య ఇచ్చిన కారణం వేరే, పిల్లర్లకైనా ద్వారాలకైనా కిటికీలకైనా సరి సంఖ్య ఇచ్చిన కారణం దేనికి? 5 ఉన్నా ఏమీ కాదు, 7 ఉన్నా ఏమీ కాదు, 10 ఉన్నా ఏమీ కాదు, గుర్తుపెట్టుకోండి అది. అర్థమైందా? మళ్ళీ పెద్ద పనికి మళ్ళీ దమా ఖరాబ్ ఏంటంటే 10 ఉండొద్దు. ఎందుకు ఉండొద్దు అంటే శూన్యం పనికిరాదు, పనికిరాదు కదా. ఒక పని చేయండి, నాకు ఒక 2000 ఇవ్వండి, ఈ 2000లో 3 సున్నాలు తీసేయండి, పనికిరావు, 2 రూపాయలు లెక్క నాకు ఇవ్వండి, నేను మీకు 100 రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తా, ఎవరన్నా తెచ్చిస్తానే తీసుకురండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సున్నాకి విలువ ఉంటుంది కానీ ఎక్కడుంటే అది గుర్తుపెట్టుకోండి. 002 అని పెడితే దీని విలువ 2 రూపాయలే. ఒకవేళ 2000 పెడితే దీని విలువ 2000. సున్నా అనే దానికి 100% విలువ ఉంటుంది కానీ ఎక్కడ పెడుతున్నాం అనేది మనకు కావాలి.
ముందు పెడుతున్నామా తర్వాత పెడుతున్నామా? ప్రతి దానికి విలువ ఉంటుంది. విలువ లేకపోతే ఆ పదన్న అసలు ఎందుకు వస్తుంది? 100% పెట్టొచ్చు, గుర్తుపెట్టుకోండి. సరైన సబ్జెక్ట్ తెలియక మీ మేస్త్రీలు, ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్లు పెద్ద తలకాయ నొప్పి చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే ఎవడో వచ్చి చెప్తారు కాబట్టి వాళ్ళు కూడా ఇక చెప్పడం అలవాటు అయిపోయింది. వాళ్ళకేదో మీకు చెప్పాలనేది ఏమి ఉండదు. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, ఇది ఒకటి. నెక్స్ట్, ఇప్పుడు 8 పిల్లర్స్ ఉండొచ్చా? ఉండొచ్చు. 10 ఉండొచ్చా? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇట్లానే నేను 10 తీసుకున్నాను, ఉండొద్దు. 10 తీసుకోవచ్చు అని చెప్పాను, కండిషన్ చూడండి. 10 అంటే దాని లెక్క వేరే. 10 తీసుకున్నప్పుడు బ్రహ్మసూత్రం సోమసూత్రానికి మిడిల్లో వచ్చేసింది ఇక్కడ గోడ మళ్ళీ. ఇప్పుడు ఇది 1వ ద్వారం, 2వ ద్వారం, 3, 4, 5 ద్వారాలు లెక్క వచ్చేది. 5 గోడలు రావద్దు అని చెప్పాను. అర్థమైందా మీకు కాన్సెప్ట్? సో ఈ విధంగా మనం ఈ లెక్కలు తీసుకుంటాం. ఒరిజినల్ రూల్ అసలు ఎట్లా ఉంటుందంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. దీనిని మనం 9x9 గ్రిడ్ చేసినప్పుడు చూడండి చాలా చాలా అద్భుతంగా వస్తుంది. ఇదిగోండి, 4 సెంటర్స్ క్లియర్. 4 సెంటర్స్, ఇది సమానమైన రూమ్ అవుతుంది, ఇది సమానమైన రూమ్ అవుతుంది, ఇది సమానం, ఇది 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 అన్ని సమానం అవుతాయి. బ్రహ్మస్థానం చాలా క్లియర్ గా అవుతుంది. ఇది నంబర్ 1, 16 పిల్లర్ల ఇల్లు నంబర్ 1 అని చెప్పారు. కానీ అదే పనికి మాల పని కనుక మీరు ఇట్లా చేస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ఇట్లా చేశారనుకోండి, ఈ సెంటర్లోకి వచ్చిందనుకోండి, ఈ సెంటర్లోకి ఏమైనా పిల్లర్ తీసుకున్నారనుకోండి, ఇల్లు ఫెయిల్. ఇది ఎన్ని పిల్లర్లు తీసుకున్నామనేది కాదు, ఏ పొజిషన్లో పెడుతున్నాం. అర్థమైందా మీకు? ఏ పొజిషన్లో పెడుతున్నాం. ఇంటిలో 10 సూత్రాలు రన్ అవుతూ ఉంటాయి, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు 20 సూత్రాలు రన్ అవుతూ ఉంటాయి. ఏ సూత్రం మీద మీరు పెడుతున్నారు? మర్మస్థానాలను కాపాడుతున్నారా? మహామర్మలను కాపాడుతున్నారా? ఉపమర్మలను కాపాడుతున్నారా? బ్రహ్మస్థానాన్ని కాపాడుతున్నారా? ఇవి మనం చూడాల్సింది. ఇవి ఎవరు చూడకుండా దీంట్లో మీరు ఇక్కడ పిల్లలు తీసేశారు, ఇది 15 అయినాయి, 15 అయితే కుదరదు కదా. 15 కాదు, 13 పెట్టుకోండి, 17 పెట్టుకోండి, అది సంబంధం కాదు. మనం ఎక్కడ పెడుతున్నాం, ఏ కారణం చేత అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఇట్లాంటి ఒక హౌస్ చేశాను నేను, వీళ్ళకి ఏంటంటే ఇక్కడ పిల్లలు వస్తే ఈ రూమ్ చిన్నగా అవుతుంది, నాకు ఈ పెద్ద రూమే కావాలి అని ఆయన డిమాండ్. ఏం చేయాలి చెప్పండి? ఆ పిల్లర్ నేను పగలు కొట్టాలనా? చేయలేము కదా. కస్టమర్కి ఒకటే, నాకు ఈ పిల్లర్ ఉండొద్దు సార్, మీరు ఏమైనా చేసుకోండి, లేకపోతే నాకు ప్లాన్ వద్దు అంటాడు. నేను ఇంజనీర్తో చేపించుకుంటాను. ఇంజనీర్తో అయింది, మళ్ళీ సత్యనాథ్ చేసుకుంటారు ప్లాన్. అదంతా ఎందుకు రా బాబు, నేను మంచిగానే చేసిస్తాను అని చెప్పి ఈ పిల్లర్ పీకిచ్చేసి. పాసిబిలిటీస్ చాలా మంది, ఒకటండి, చాలా మంది కామెంట్స్ ఏంటంటే సరైన ప్లాన్ ఇవ్వట్లేదు, దాని తర్వాత ఇంటికి సంబంధించిన రౌండప్ కూడా నేను పాదం అని పెడుతున్నాను, ఈ పాదం అనేది సరిగా పెట్టట్లేదు, దాని తర్వాత వరండాస్ అనేది కావాలి అని చెప్తున్నారు. మొన్న ఎవరో కామెంట్ చేశారు నాకు, సరే సార్ మీరు వరండా ఇవ్వట్లేదు అని చెప్పారు. సో ఒకటి, నేను ఆల్రెడీ గతంలో చెప్పాను, మనకు ఇంటి చుట్టూ నేను ఏదైతే సెట్ బ్యాక్ వదులుతున్నానో ఈ సెట్ బ్యాకే టోటల్ వరండా లెక్కన తీసుకుంటాను నేను. ఇది ఓపెన్ వరండా. ఎందుకంటే వరండా ఏర్పాటు చేయాలంటే కనీసం 9 అడుగులు మనకు ఉండాలి, అది శాస్త్ర నియమం. అది శాస్త్రాల్లో దీనికి సంబంధించిన వివరణ ఉంటుంది, ఎంత తీసుకోవాలనేది మీరే చదువుకోండి. 9 అడుగులు అంటే, ఎగ్జాంపుల్ మనకు 30 అడుగుల ఇల్లు వచ్చింది వెడల్పు, 30 అడుగుల వెడల్పు ఇల్లు వస్తే 30 అడుగులో 9, 9 తీసేస్తే ఎంత మిగులుతుందండి? 18 పోయింది అంటే 12 అడుగులు కట్టుకుంటారు ఎవరన్నా? మళ్ళీ కాంపౌండ్ గోడలు, ఇంటి గోడలు 10 అడుగులు వస్తుంది, ఎవరు కట్టుకుంటారండి? కాని పని. అట్లీస్ట్ పాసిబిలిటీస్ని బట్టి ఒక 30 అడుగులు వచ్చింది ఇట్లా, 30 అడుగులు వస్తే నేను ఒకటే, సార్ కానీ మేడం ఎవరైనా ఫోన్ చేస్తే దయచేసి ఇక్కడ ఒక 3, 4 వదలనండి, ఇక్కడ ఒక 4 వదలనండి, ఇట్లా మిడిల్లో ఇల్లు కట్టుకోనండి, ఇంటికి రౌండప్ తిరిగేటట్టు ఉండాలండి, బాగుంటుందండి అని చాలా చెప్పి 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 నేను చేపిస్తాను. వినని వాళ్ళు, నేను ఇక్కడ ఒక్కటే అడుగు పెడతాను సార్, నాకు కుదరదు, సరే సార్ రైట్ అంతే చేస్తాను, ఇంకేం చేయాలి? వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయలేము కదండి. కస్టమర్ ఒప్పుకున్నప్పుడు మనం ఏదన్నా చేయొచ్చు.
ఒకవేళ వాళ్ళు ఒప్పుకోలేదు, ఒకటేనండి, చాలామంది ఏం చేస్తున్నారంటే ఒరిజినల్ రూల్స్ నేను ఇంప్లిమెంట్ చేస్తాను అంటే సార్ ఇంత అంటే నేను చేయలేను సార్, నేను చిన్నప్పటి నుంచి జమ జేసుకొని నేను ఏదో 20-30 లక్షలు పెట్టి స్థలం కొనుక్కున్నా, మీరు అందులో కూడా ఇవన్నీ ఏర్పాటు చేస్తే నా అతను కాదు సార్, ఏది మంచి జరిగితే నాకు మంచి జరగడానికి ఒక మంచి ప్లాన్ ఇవ్వండి, లేదంటారా నేను బయట పోయి ఇంజనీర్ దగ్గర ప్లాన్ తీసుకుంటా. నేను ఒకటే ఇంజనీర్ దగ్గర పోయి మళ్ళీ ప్లాన్ తీసుకొని మొత్తం ప్లాన్ చెడగొట్టుకొని వాళ్ళు నాశనమయ్యే బదులు నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక మంచి ప్లాన్ ఇస్తామని ఒక కాన్సెప్ట్తో అట్లీస్ట్ ఏది పాసిబిలిటీస్ అయితే అది నేను చేసి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో అర్థమైందా? సో ఇక్కడ మీకు పిల్లర్ల సరి సంఖ్యకు సంబంధించి చెప్పాను. దాని తర్వాత 10 పిల్లర్స్ ఉండొచ్చా అనే విషయం కూడా చెప్పేశాను. దాని తర్వాత పాసిబిలిటీస్కి సంబంధించి చెప్పాను. ఈ విధంగా మనం 100% ఈ ఇన్ఫర్మేషన్ని మనం షేర్ చేయండి. అయితే చాలామంది వీటి గురించి చాలా నరకయాతన పడుతున్నారు, మళ్ళీ 3 ఉంటే పెద్ద తలకాయ నొప్పి. మొన్న రీసెంట్గా నేను ఎక్కడ పోయానంటే చిత్తూరు వెళ్ళాను. చిత్తూరులో మదనపల్లికి వెళ్ళాను. మదనపల్లిలో ఏమైందంటే ఒక ప్లాన్ చూపిస్తాను మీకు చూడండి ఒకసారి. మదనపల్లిలో అసలు ఎంత తలకాయ నొప్పి అయిపోయిందంటే వాళ్ళ అమ్మగారు వచ్చి పరేషాన్ చేసిపోయింది. అది చేసినప్పటి నుంచి వాళ్ళకి సమస్య స్టార్ట్ అయింది. అంతకుముందు బాగుండే, అది చెప్పిన తర్వాత సమస్య స్టార్ట్ అయింది. వాళ్ళకి ఏం చేశారంటే వాళ్ళు ఒక 4 రూమ్స్ ఉన్నాయి, వాళ్ళకు 4 రూమ్స్, 1, 2, 3, 4 రూమ్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారంటే 1వ ద్వారం, 2వ ద్వారం, 3వ ద్వారం, 4వ ద్వారం పెట్టుకున్నారు. ఒక్క నిమిషం, ఓకే, 5 ద్వారాలు ఇట్లా పెట్టుకున్నారు. వాళ్ళకు 5, 4, 1, 2, 3 పెట్టుకున్నారు, ఇట్లా పెట్టుకున్నారు. 3 ద్వారాలు పెట్టి ఇక్కడ విండో పెట్టారు వాళ్ళు, ఇక్కడ విండో పెట్టారు. అయితే వీళ్ళ అమ్మగారు అంటే ఆ ఇంటామె యొక్క అమ్మగారు వచ్చారు. యాక్చువల్ ఇక్కడ బయట వరండా ఉంది, పెద్ద వరండా ఉంది. ఈ వరండాకి ఆమె ఏం చేసిందంటే అసలు ఎవరు చెప్పిందమ్మా చాలా సమస్యలు వస్తాయమ్మా వద్దమ్మా అని చెప్పి ఆమె 10 సార్లు చెప్పించి ఈ 3 ద్వారాలు ఉండొద్దు అని చెప్పి ఆమె ఏం చేసిందంటే ఇక్కడ ఈ వరండా కాస్త కంప్లీట్ గోడ కట్టేసేసి మెయిన్ డోర్ మళ్ళీ ఇక్కడ పెట్టారు. ఇప్పుడు ఏం జరిగింది అంటే 1, 2, 3, 4 రూమ్స్ అయినాయి, సమానమైన రూమ్స్ అయినాయి. సెంటర్లో బ్రహ్మస్థానం మీద మళ్ళీ గోడలు కట్టేశారు. ఇది పెట్టిన 6 మంత్స్, 1 ఇయర్ నుంచి వాళ్ళ ట్రబుల్ స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తారు. మన హరివాస్తు ఛానల్ చూసి మనల్ని పిలిపించారు. అక్కడ పిలిపించిన తర్వాత దానికి సంబంధించి మేము అడిగాం, అసలు ఏ కారణం చేత మీకు జరిగింది, ఎప్పటి నుంచి మీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏమన్నా మాడిఫికేషన్ చేశారా అడిగాను. అడిగితే సార్ మా అమ్మగారు ఇట్లా 3 ద్వారాలు ఉండొద్దు అని చెప్పింది, అందుకని ఇది మార్చాము అని చెప్పారు. ఓకే, రైట్, ఇది లే ఈ గోడలు లేనప్పుడు బాగుందా అంటే 100% బాగుంది. ఇది కట్టిన తర్వాత ఫెయిల్ అయిపోయారు. ఇక్కడ ఏం జరిగిందంటే నేనేం చేశాను, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కట్ చేపించేశాను. జస్ట్ 6 ఇంచెస్ కట్ చేపించాను. కట్ చేసిన 15 డేస్ నాకు ఫోన్ చేశారు, రిజల్ట్ బాగుంది సార్ ఇప్పుడు అని ఫోన్ చేశారు. బస్ అదే కాదు, నాకు ఇంకేం కావాలి. ఈ 6 ఇంచెస్ కట్ చేయడానికి ఛార్జ్ 2000 రూపాయలు అయిందంట, అంతే, ఎక్కువ ఏం కాలేదు. చాలా సింపుల్. మళ్ళీ 3 ద్వారాలే ఉన్నాయి. ద్వారాలు ఎన్ని ఉన్నాయి కాదు, ద్వారాలు 1, 2, 3 ఉన్నాయి, కానీ ఇక్కడ 4 గోడలు ఉన్నాయి. 4 గోడల క్రమం తీసుకోండి. సరైన అవగాహన తెలియని వాళ్లకు, సరైన జ్ఞానం తెలియని వాళ్లకు మీరు సంప్రదించి మీరే నష్టపోతారు. మీ ఏరియాలో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళను మీరు సంప్రదించండి. ఎవరైతే మంచి అవగాహన ఉండి చాలా ఇండ్లు కట్టి ఉంటారు, లేదంటే ఎవరికైనా సలహాలు ఇచ్చి ఉంటారు, మంచి శాస్త్ర పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని పిలిపించుకోండి, మీరు చూపించండి. సరైన డిసిషన్ తీసుకున్నప్పుడు 100% మీకు రిజల్ట్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.